జనసేన పార్టీ అనేది జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి నిలబడే పార్టీ. ఇక్కడ రాజమండ్రి పరిస్థితి తీసుకుంటే ఎక్కడ అవినీతి జరిగినా ఎటువంటి తప్పు జరిగినా వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఖండించే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాజీ ఎంపీ ఉన్నారు. ఆయన మీరు ఆయన్ని జనసేన పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఒక రకంగా చెప్పాల్సి వస్తే పవన్ కళ్యాణ్ గారికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి మీరు ముగ్గురికి కూడా చాలా సుహృద్భావమైనటువంటి వాతావరణంలో మంచి సాన్నిహిత్యం ఉన్నటువంటి సందర్భం. చాలా రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా ఒకానొక సమావేశం హైదరాబాద్ సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్పష్టంగా చెప్పారు ఇలాంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజల మీద ఉందనేటువంటి మాట చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ఆ నిజాయితీని పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధిని ఆయన నమ్మేడు కనుక మాట చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తాడు ఈయన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేటువంటి మాట ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు. అదేవిధంగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన నాదెండ్ల మనోహర్ గారికి ఎంత సాన్నిహిత్యమో నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఫాలో అయ్యేటువంటి వ్యక్తిని రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రారంభం నుంచి కూడా ఆయనతో ఫాలో అయ్యాను. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీ అయ్యాను. ఆయన ప్రోత్సాహంతో ప్రోద్బలంతో నేను ఎమ్మెల్సీ కూడా అయ్యాను. అందువల్ల నాకు కూడా చాలా సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి ఆయనతోటి. చాలా సందర్భాల్లో ఆయనతో మాట్లాడుతుంటాం. మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏ రాజకీయ పక్షంలోకి నేను ఇంకా రాను అనేటువంటి మాట చెప్పిన తర్వాత మేము కోరటం ఆహ్వానించడం చాలాసార్లు జరిగింది. కానీ ఆయన ఇంక ఏ రాజకీయ పక్షానికి వెళ్ళే ఉద్దేశం లేదు. కాకపోతే ఇన్ఫార్మల్గా జరిగేటువంటి అనేక సమావేశాల్లో నాకు అనేక సందర్భాల్లో పార్టీ బలోపేతం కావడానికి అవసరమైనటువంటి సూచనలు ఇవ్వటం అయినా సలహాలు ఇవ్వటం ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోవటం అనేది మాకు ముందు నుంచి ఉన్నటువంటి అలవాటు. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన చెప్పేటువంటి అంశాలు వీటి వల్ల జనసేన పార్టీని ఏ రకంగా బలోపేతం చేసుకోవాలనేటువంటి విషయంలో ఆయన స్పష్టమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఎప్పటికీ కూడా అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇటు మాకు కానీ అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి మా అందరికీ మంచి సలహాలు ఇచ్చేటువంటి ప్రధానమైన నాయకుడిగా ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని మేము ఎప్పుడు కూడా గౌరవిస్తాం.